హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ అనర్హుడు అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అంబేద్కర్ జయంతి వర్ధంతిరను అధికారికంగా జరిపే ఆనవాయితీని కేసీఆర్ మర్చిపోయాడని మండిపడ్డారు. ఇప్పటికీ ఏ రోజు అంబేద్కర్ ను కేసీఆర్ గౌరవించలేదన్నారు సంపత్ కుమార్. 14వ తేదీ జరగబోయే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏదైతే 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరగబోతా ఉందో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నైతిక అర్హత లేదు అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తా ఉంది. 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ 14 జయంతి అదేవిధంగా డిసెంబర్ 6 వర్ధంతి జరుగుతుంది. రెండింటిని కూడా అధికారికంగా ప్రతి సంవత్సరము 10 లక్షల రూపాయలు కేటాయించి మరీ ప్రభుత్వము ఈ వేడుకలను జరపడం సాంప్రదాయం. ఏ ఒక్కరోజు కూడా 18 వేడుకల్లో ఏ ఒక్కరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అంబేద్కర్ గారిని గౌరవించడం గారిని వారికో దండనో పూలమాలనో వేసి నివాళులు అర్పించడం కానీ చేసిన పాపాన పోలేదు. 9 సంవత్సరాలుగా 18 అకేషన్స్లో దళితులను దగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంతవరకు అయితే అన్నాడు కానీ మరి పెడతడం లేదు కానీ సెక్రటరేట్కు అంబేద్కర్ పేరు పెట్టడానికి కానీ స్వాగతిస్తాం, సంతోషిస్తాం. అసైన్డ్ భూములు కావచ్చు, ఉచితంగా మోటార్ కావచ్చు, ఉచితంగా కరెంటు కావచ్చు, ఈ రకంగా అన్నీ కూడా ఎత్తేసిండు. జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు వేసి దళిత గిరిజన సంక్షేమం మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడానుకుంటే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని పూర్తిగా బుట్టదాగలు చేసేసిండు. దళితులకు 3 ఎకరాలని దాదాపు లక్షల అప్లికేషన్లు పెండింగ్లు ఉంటే 9636 మందికి మాత్రం ఇచ్చి తూతూ మంత్రంగా ఆ పథకాన్ని నిద్రావస్థలకు పంపించేసిండు.